మీరు ఎక్కువగా జంబూ ద్వీపము అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. మేము అనుకుంటాం జంబూ ద్వీపం అంటే అల్లనేరేడు చెట్లు జంబూ వనము అంటారు, అదే అని అనుకుంటాం మేము. మీరు దాని మీద కొంచెం విశ్లేషణ. అయితే ఇప్పుడు దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. భారతదేశం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, భరతులు పాలించిన ప్రాంతం కాబట్టి దీన్ని భారతదేశంగా పిలుస్తున్నామని 70 ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నాం. అంతకుముందు బ్రిటిష్ ఇండియాగా చెప్పుకున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందని అందరం చెప్పుకుంటాం. స్వతంత్రత అంటే పరాయి దేశీయుల పాలన నుంచి మన పాలనలోకి మనం వచ్చాము. కానీ అందరూ మర్చిపోయిన రహస్యం, 560 పైచిలుకు సంస్థానాలు అప్పుడు ఉండేవి. ఏ రాజ్యానికి ఆ రాజ్యానికి పేరు సపరేట్గా ఉండేది, ఆ రాజ్య పతాక వేరుగా ఉండేది, ఆ రాజులు పరిపాలించే విధానాలు వేరుగా ఉండేవి, అక్కడ చలామణిలో ఉండే నాణ్యం వేరుగా ఉండేవి. ఈ రహస్యాన్ని మనం మర్చిపోయేటట్టు చేయగలరు, చాలామంది చేయగలిగారు. మనం ఇన్ని సంస్థల సమూహాల కలయిక అనే విషయం మర్చిపోయాం. అట్లాగే మన జంబుద్వీపం అనేది ప్రస్తుతం 16 రాజ్యాలుగా విడిపోయి ఉంది. దాన్ని కొంతమంది అఖండ భారతం ప్రచారం చేసుకుంటున్నారు, కొంతమంది దీన్ని కుమారిఖండంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజమేంటంటే జాంబవంతుడు అనే మహాచక్రవర్తి ఈ సువిశాల రాజ్యాన్ని పరిపాలించారు. వారు మహాచక్రవర్తి, రాజు, రాజు మహారాజు స్వామి చక్రవర్తి మహాచక్రవర్తి. అట్లాగే తదనంతరం ఆ స్థాయిలో రాజ్యాన్ని పరిపాలించింది సమ్రాట్ అశోక. సమ్రాట్ అశోక వారు వృత్తి వ్యాపార వర్గానికి సంబంధించిన వాళ్ళు. మనం ఇప్పుడు చెప్పాలంటే కోమట్లు అనుకోవచ్చు, వృత్తి వ్యాపార వర్గం. కొంతమంది మా వృత్తి మా వృత్తి అని ఏదైనా ఉత్పాదక వర్గంలో ఉన్నారు వాళ్ళు. అయితే అంత పెద్ద ఈ ప్రాంతాన్ని, సువిశాలమైన భూభాగాన్ని, అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని కలిపి అంటారా, కలిపి నుంచి ఇక్కడ శ్రీలంక నుంచి మనకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వరకు కాంబోజా రాజ్యం, గుజరాత్ అని మనం పిలుచుకున్న ప్రాంతం నుంచి అక్కడ చైనా రష్యాలో కొంతపాటు, మయన్మార్ బర్మా థాయిలాండ్ ఈ కొలంబియా వరకు కూడా సువిశాల భూభాగం స్వామి. సుమారు 16 దేశాలుగా ఈరోజు విడిపోయింది ఆ ప్రాంతం అంతా. ఈ భాగాన్నంతా కూడా ఆ రోజులు జంబుద్వీపం అని పిలిచేవాడు. ఇక్కడ చక్కటి ప్రకృతి వనరులు, సహజసిద్ధ ప్రకృతి వనరులు, చక్కటి పరిజ్ఞానమైన విజ్ఞానవంతుల సమాజం ఉండేది ఆ జంబూద్వీపంలో. ఇప్పుడు మనం అమెరికాకి కెనడాకి మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు అక్కడ చదువుకుంటున్నారు విదేశాలకు వెళ్ళాలని చెప్తున్నాం కదా. అప్పుడు నలంద యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయి కదా, తక్షశిల, నలంద, విక్రమశిల అని ఒక 13 రకాల యూనివర్సిటీస్ ఉండేవి. ఆ 13 రకాల యూనివర్సిటీల్లో విపరీతంగా నాయన ప్రపంచ దేశాల్లో నుంచి, వేల ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, అమెరికాకు వెళ్ళి చదువుకోవాలి, అమెరికన్ సిటిజన్స్కి ఇన్ని వాల్యూస్ ఉంటాయి, అమెరికాలో చదివితే విలువ ఉంటుంది అట్టా చెప్పుకునేవాళ్ళు. జంబుద్వీపం కూడా అంత సుభిక్షంగా సువిశాలంగా చక్కగా నిర్మాణమైంది ఆ రోజుల్లో. దాన్ని మహా పరిపాలించిన వారు జాంబవంత మహాముని, ముందు చక్రవర్తిగా ఉండి చివరి దశలో వాళ్ళు మునులు సైంటిస్టులుగా మారి జనానికి కొత్త ఆవిష్కరణలు అందించి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అప్పట్లో పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, రక్షణతల వ్యవస్థే లేదు, దేశ భూభాగం కాపాడుకునే వ్యవస్థ తప్ప అంతర్లీనంగా ఒక్క భిక్షగాడు కనబడేవాడు కాదు, అందరూ సుభిక్షంగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేదంటే రాజులు ప్రజల చేత ఎన్నుకోబడేవాళ్ళు. ఇప్పుడు అదే గణ వ్యవస్థను తీసుకొచ్చారు మళ్ళీ రాజ్యాంగం ద్వారా. ఆ వ్యవస్థ ఉండేది ఎవరైతే ప్రజలని బిడ్డల్లాగా పాలిస్తారో వాళ్ళే రాజులయ్యేవారు. అట్లా జామవంత మహాముని మారిన తర్వాత వారు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నిటికీ ఆదర్శవంతంగా తన భూభాగాన్ని తీర్చిదిద్దగలిగారు. వారిని గుర్తుంచుకొని మన మేధావులందరూ కూడా ఇది జంబూద్వీపం, జాంబవంతుడు పరిపాలించిన ద్వీపం అని చెప్పి దీనికి నామకరణం చేసుకొచ్చారు. ఆ విద్య, ఆ విజ్ఞానం, అక్కడున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా కొంతమంది విదేశీ బిచ్చగాళ్ళు వేరే విదేశీయులను పిలిపించి దాడులు చేయించి ధ్వంసం చేయించారు. మీరు చరిత్రలో ఈ నిజాలని చూడవచ్చు. జంబుద్వీపానికి ఆ గొప్పతనం ఉండే కారణం ఏమంటే ప్రజలందరూ ప్రకృతితో మమేకమై సకల జీవరాశుల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ సమృద్ధికరమైన సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించేవారు స్వామి. దానివల్ల మాత్రమే ఆ జంబుద్వీపానికి అంత గొప్ప పేరు వచ్చింది. అలాంటి వాతావరణం మళ్ళీ పునః ప్రతిష్ఠించుకోవాలనేదే మన జంబుద్వీప బుద్ధశక్తి పీఠం చేసే ప్రయత్నం. అందుకని మేము దాన్ని కాంక్షిస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని,
సకల వర్ణాల ఉన్నతిని కాంక్షిస్తూ మాటిమాటికి జంబూదీపంలో జాంబవంతుడు ఏర్పాటు చేసిన రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. అందువల్ల ఆ పదముకి ఉచ్చరిస్తాం.